ఆ తర్వాత చిన్నది సెల్ ఫోన్ వాళ్ళ చేతికి ఇచ్చేస్తారు. సెల్ ఫోన్లో మెల్లగా వాళ్ళు ఇట్లా అట్లా చేస్తూ అందులో వీడియో గేమ్స్, వీడియో గేమ్స్ అంటే వినోదం పేరుతో. కానీ వీడియో గేమ్స్ ఎలా ఉంటాయంటే చాలా భయంకరంగా ఉంటాయండి. కొన్నేమో సింగిల్ ప్లేయర్, కొన్నేమో ఇంటరాక్టివ్, అవతలు ఎవరో ఆడుతుంటారు వాళ్ళతో పోటీ పడుతూ ఆడడం. ఇవి ఆడితే వాళ్ళకి డోపమైన్ అనే హార్మోన్ సెక్రెట్ అవుతుందండి. ఇది ఎలా ఉంటుందంటే తాగడానికి అలవాటు పడిన, మద్యపానానికి అలవాటు పడిన ఒక వ్యక్తి తొలి రోజుల్లో కొద్దిపాటి మద్యంతో ఆ కిక్ అంటారు కదా, దాన్ని ఆ ఆనందాన్ని పొందుతాడు. కొన్ని రోజులు గడిచాక, 6 నెలలో సంవత్సరం గడిచాక ఆ మోతాదు పెంచాలి, పెంచకపోతే ఆ ఆనందం రాదు. అందుకే ఈ తాగుబోతు అంటాం కదా. అంటే ఏంటి, రెయ్యి పగలు తాగేవాళ్ళు, అపరిమితంగా తాగేవాళ్ళు. అలా తాగితే కానీ వాళ్ళకి ఆ యొక్క ఎంజాయ్మెంట్ కిక్కు రాదన్నమాట. సరిగ్గా ఇదే జరుగుతోంది పిల్లల్లో. ఈ వీడియో గేమ్ ఆడినప్పుడు ఈ వీడియో గేమ్స్ని చాలా ప్లాన్ చేసి తయారు చేస్తున్నారండి. గేమింగ్ ఇండస్ట్రీ అనేది ఒక 100 బిలియన్ డాలర్ల ఇండస్ట్రీ ప్రపంచంలో. పిల్లల సైకాలజీని స్టడీ చేసి, మామూలుగా మనందరూ కూడా కొత్త ప్రాంతాలకు వెళ్ళడం, కొత్త విషయాల్ని పరిశోధించడం, ఎక్స్ప్లోరేషన్ అంటారు, కొత్త విషయాన్ని తెలుసుకొని దాన్ని తెలుసుకోవడం, ఏదో సాధించడం, సాధిస్తే నలుగురు మనల్ని అభినందిస్తే సంతోషపడడం, ఇవన్నీ మనిషికి అనాది నుంచి వస్తున్న ఒక లక్షణాలు. ఇది పాజిటివ్ లక్షణాలు. కొలంబసు, వాస్కోడిగామా లాంటి వాళ్ళు ఎక్కడి నుంచో బయలుదేరి ఎక్కడెక్కడికో వచ్చి ఎక్కడెక్కడో ఎన్నో ప్రాంతాలు కనిపెట్టారంటే, ఆ టెన్జింగ్ నార్కే లాంటి వాళ్ళు, బచేంద్రిపాల్ లాంటి వాళ్ళు ఎవరెస్ట్ శిఖరం ఎక్కారంటే, ఈ యొక్క మనిషిలో ఉన్న ఈ యొక్క ఇన్క్విజిటివ్నెస్, ఈ యొక్క అడ్వెంచరస్ నేచర్ అండి. ఈ అడ్వెంచరస్ నేచర్, సాహసం చేయరా డెంబక అన్నారు పాత సినిమాలో, పాతాళ భైరవిలో. ఇలా ఇది వర్చువల్ సాహసం, అదే మరి రియల్ సాహసం. ఈ గేమ్స్, ఇలాంటి మనిషిలో ఉన్న ఈ జిజ్ఞాస, ఈ యొక్క కుతూహలంపై ఆధారపడి తయారు చేసిన గేమ్స్, అది ఆడితే ఆడడం చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. గెలిస్తే వెంటనే అక్కడ పాయింట్స్ రావడం, అప్రిషియేషన్స్ రావడం జరుగుతుంది. దాంతో డోపమైన్ అనే ఒక హ్యాపీ హార్మోన్ వస్తుంది. దానివల్ల ఒక నేను సాధించాను అన్న ఒక హై స్పిరిట్ వస్తుంది. మళ్ళీ రావాలి, ఈరోజు నెక్స్ట్ డే కంటిన్యూ చేయాలి, నెక్స్ట్ డే కాస్త ఎక్కువ ఆడాలి, అలా 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 అలా. అందుకే అడిక్షన్ అంటారు. ప్రారంభంలో ఒక అరగంట గంట ఏదో కాలక్షేపం కోసం ఆడడం మొదలెట్టిన వాళ్ళు 6 నెలలు సంవత్సరం గడిస్తే ఇంకా అది లేకపోతే బతకలేని స్థితికి వచ్చేస్తారు. వేళాపాళా లేకుండా, అర్ధరాత్రి దాటాక కూడా 2 గంటలు 3 గంటలు మరుసటి రోజు ఆన్లైన్ క్లాసులో లేదా భౌతిక తరగతిలో, స్కూల్లో కాలేజీలో ఉన్నా నిద్ర సరిగ్గా పోకుండా కళ్ళు మూసుకుపోతున్నా, మనం ఎంత స్ట్రైన్ ఫీల్ అవుతున్నా కూడా ఆడాలి ఆడాలి అని. అవునండి, అలా ఆడి 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 దాన్ని అడిక్షన్ స్టేజ్ అంటారు. దానివల్ల రకరకాల సమస్య, అలా ఆడితేనే వాళ్ళకి డోపమైన్ వస్తుందండి. సో ఇది ఈ డోపమైన్ అడిక్షన్ అంటారు దాన్ని. వ్యసనం అయిపోయింది డోపమైన్ వ్యసనం. ప్రతిరోజు దాన్ని అనుభవించాలి, దానివల్ల రకరకాల సమస్యలు వచ్చేస్తున్నాయి. అందుకే వాళ్ళ మానసిక పరిపక్వత లేకపోగా వాళ్ళ మానసిక స్థితి మారిపోతుంది. శారీరకంగా రకరకాల ఇబ్బందులు, నిద్ర లేకపోవడం, సరిగా తినకపోవడం మొదలుకుని ఒక ఎగ్జైట్మెంట్, ఒక కోపం ఉంటుంది. అక్కడ ఆడేటప్పుడు గెలవాలన్న ఒక ఉద్రేకం ఉంటుంది, ఆట అయిపోతుంది. కానీ ఆ ఉద్రేకం, ఆ తొట్రుబాటు, ఆ ఆతృత, ఇవన్నీ కూడా ఆట అయిపోయా కూడా కనిపిస్తుంది. అందుకే తల్లిదండ్రులు అంటే చిరాకు పడడం, ఎవరితో కలిసి కూర్చుని మాట్లాడడానికి ఇష్టపడకపోవడం, ఒంటరితనాన్ని ఆశించడం, ఇవన్నీ కూడా కనిపిస్తుంది.